81వ కీర్తన మొదటి వచనం మనం కలిసి చదువుకుంటాం. కీర్తనలు 81 మొదటి వచనం అందరం కలిసి చదువుకుంటాం. మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానం చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 7-8 వచనాలు కలిసి చదువుకుంటా. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 7-8 వచనాలు. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాను. ప్రార్థన చేసుకుంటా. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, యేసుప్రభువారి శ్రేష్టమైన నామమున మీ పాదములు చెంచేరు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఉదయకాలం నుంచి ఇంతవరకు మీ దయగల సన్నిధి మాతో కూడా ఉంచినందుకు వందనములు. దయగల తండ్రి, ఆహారం కాని దాని కొరకు తాపత్రయపడుతూ, సంతృప్తి కలగ చేయని వాటి కొరకు ఆశిస్తూ, మాకున్న సమస్తాన్ని దాని కొరకు వ్యయపరుస్తూ, తృప్తి లేని జీవితం, నిర్జీవమైన జీవితాన్ని కలిగి ఉన్న నన్నును మీరు జ్ఞాపకం చేసుకొని, నా ఎడల మీరు చూపిన మీ కృపను బట్టి వందనములు. ఇది మీ కొరకై విరవబడిన నా శరీరం, ఇది మీ కొరకై చిందించబడుచున్న నా నిబంధన రక్తమని చెప్పి, మీ శరీరము నాకు ఆహారంగాను, మీ రక్తమును నాకు పానీయంగాను చేసి, ఈనాడు నన్ను మరలా బ్రతికించి సంతృప్తితో కూడిన జీవితంలోనికి నన్ను నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దయగలిగినటువంటి తండ్రి, అట్లు నాకు జీవాహారంగా జీవ పానీయంగా ఉన్నందుకై వందనములు. ఈ ఉదయకాలం ఆ కారణాన్ని బట్టి మీ సన్నిధిని చేరి మీ నామమును ఘనపరిచే ఆధిక్యత ఇచ్చినందుకు వందనములు. ఇప్పుడు మరలా మీ బల చెంతకు రానయించుండగా మరొకసారి వాక్య వెలుగులో మా జీవితాలు పరీక్ష చేసుకోవటానికి మీరిస్తున్న అవకాశాన్ని బట్టి వందనములు. దేవా, కృప చూపించుము. నాతో మాతో మాట్లాడుతున్నాము. చదువుకున్న లేఖన భాగాలను మీరు ఆశీర్వదించును. పరిశుద్ధాత్మదేవ, గ్రంథకర్తవైన దేవ, అక్షరం వెనుక దాచబడిన ఆత్మీయ సత్యాలను గ్రహించినట్లు మనోనేత్రాలు వెలిగించుము. సత్యమును గ్రహించి జీవితమును కన్వయించుకొని మీరు కోరిన ఆత్మీయ అంతస్తులోనికి ఎదిగి రాగులటకు మా ఎడల మీ కృపను విస్తరింపచేయమని యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయుడి. మన ప్రభు బలవంతుడైనటువంటి వాడు. ఆయనే మనకు బలంగా ఉండడానికి ఇష్టపడుతున్నవాడు. క్రైస్తవ జీవితము శక్తితో బలంతో కూడినదై ఉండాలి. అపొస్తలైన పౌలు తిమోతికి రాస్తూ 2 తిమోతి 3:5 చెప్తాడు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించారు అని. సో సంపూర్ణ భక్తి శక్తితో కూడిందై ఉంది. అంచేత ప్రభు చేత ఆ శక్తి మనం పొందితే కానీ, బలపరచబడితేనే కానీ మన ఆత్మీయమైన జీవితాలు కొనసాగించడం చాలా కష్టమైనటువంటి విషయం. కానీ మనకు బలమైన దేవుడు తన సంపూర్ణ బలాన్ని మనకు ప్రసాదించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మనల్ని తరచుగా రీతిగా అన్ని పరిస్థితుల్లో బలపరుస్తూ ముందుకు కొనసాగింపచేస్తున్న దేవునికి నిజంగా మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలి. ఈ ఉదయకాలం మన గమనంలోనికి తీసుకుని రాబడుతున్నటువంటి మాట మొదటి రాజులు 19వ అధ్యాయం 7-8 వచనాల్లో, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము
చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలం చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చెను. కనుక ఇక్కడ మనం గమనిస్తే మన ప్రభువు మనల్ని బలపరిచేటువంటి విధానం చెప్పబడుతుంది. ఆయన ఎలా మనల్ని బలపరుస్తాడంటే తన భోజనపు బలము. నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, ఆ ప్రయాణాన్ని నువ్వు కొనసాగించాలంటే నీకు బలం అవసరం. ఆ బలము నేను అనుగ్రహించే ఆహారం మీద ఆధారపడి ఉంది. కనుక నీవు లేచి భోజనం చేయి అని చెప్పినప్పుడు అతడు భోజనం చేసి ఆ భోజనపు బలము చేత మాట గుర్తించి ఆ భోజనపు బలము చేత అతడు 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేశాడు. ఇది నా ఆత్మీయమైనటువంటి జీవితంలో మనం బలపరచబడడానికి ఉన్న గొప్ప సాధనం ఏది అనంటే ఆయన మనకు అనుగ్రహించే జీవాహారమే. ఈ జీవాహారము చేత మనం బలపరచబడాలి, నిత్యము బలపరచబడుతూ ఉండాలి. ఒక వ్యక్తి తను జీవించే దాని కొరకు భౌతికమైన దేహానికి పోషణ ఎంత అవసరమో, ఆహారం ఎంత అవసరమో, ఆత్మీయమైనటువంటి జీవితంలో కూడా మనము జీవించడానికి బలంగా ఉండడానికి జీవాహారం అనేది అవసరమైనటువంటి విషయం. మొట్టమొదటిగా మనం గమనిస్తే ఈ ఆహారం మనకు ఏ విషయంలో శక్తినిస్తుంది అని మనం ఆలోచిస్తే అది మనకు జీవము కొరకైన ఆహారము అని చెప్పబడింది. చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 50-51 వచనాలు. యోహాను సువార్త 6వ అధ్యాయం 50-51 వచనాలు. దీన్ని తినువాడు చావకుండున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నిన్ను. కనుక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, జీవాహారము మన ప్రభువే, జీవాహారం మన ప్రభువే. దేని కొరకు ఇస్తున్నాడు అనంటే నేనిచ్చేటువంటి ఈ ఆహారము జీవం కొరకైనది, అంటే బ్రతకటం కొరకు నేను ఇస్తున్నాను, లైఫ్ కొరకు ఇస్తున్నాను అని చెప్తున్నాను. బ్రతకడము అనంటే జీవము అనంటే ఏదో చెలించేదానికి ఉనికి కలిగి ఉండేదానికి అవసరమైన జీవాన్ని గుర్చి ఇక్కడ చెప్పబడడం లేదు. ఈ జీవం అనేది మన ప్రభు యొక్క జీవితాన్ని గుర్చి మాట్లాడుతుంది, లైఫ్ని గుర్చి మాట్లాడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం మనందరికీ తెలుసు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. కనుక లైఫ్ అనేది దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అనంటే ఏదో ఒక జంతువుగాను, ఒక పక్షిగాను, ఒక క్రిమి కీటకం లాగానో జీవం కలిగి ఉండి భౌతికమైన జీవంతో జీవించేదాని కొరకు కాదు ఇది. ఈ జీవం అనేది ఆత్మీయ జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. ఒకవేళ ఈ లైఫ్ మనలో ఉంటే, ఈ జీవం మనలో ఉంటే ఆ జీవము మనుషులకు వెలుగు కావాలి. వెలుగు అంటే ఏంటి? మత్తయి సువార్త 5:16లో మనం చదువుతాం కదా, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న దేవుని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని చెప్పాడు. కనుక వెలుగు అని చెప్తున్నప్పుడు అది మన సత్క్రియలను గురించి మాట్లాడుతుంది. కనుక జీవము అని చెప్తున్నప్పుడు జీవితము, జీవించే విధానము అన్నది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆత్మీయమైన జీవం ఒకప్పుడు లేదు మనకు. ఎఫెసు 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా మీరు మీ అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. కనుక ఆత్మీయమైన జీవితం విషయానికి వస్తే మనం అందరం చచ్చిన వాళ్ళతో సమానం. దేవుని వలె జీవించే విషయానికి వస్తే మనం అందరం కూడా చచ్చిన వాళ్ళతో సమానం. ఆయనలో జీవం ఉనింది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉనింది. యోహాను సువార్త 3:16లో మనం చదువుతాం కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను,
దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. సో ఆయనలో ఉన్న జీవం మనుషులను ప్రేమించేటట్టుగా చేస్తుంది. ప్రేమించుట అని అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే ఇచ్చుట అని అర్థం, ఇచ్చుట అని అర్థం. దైవ ప్రేమకు ఉన్నటువంటి సుగుణం ఏంటి, దైవత్వంలో ఉన్నటువంటి గుణలక్షణం ఏంటి అని అంటే ఇవ్వడం, ఇవ్వడం. దేవుడు తాను కలుగు చేసుకున్న సృష్టి కానీ, దేవుడు కలుగు చేసుకున్న మానవుని విషయంలో కానీ, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఆయనను పోలి ఉండాలి, ఆయన వల్లే మనం జీవించాలి అని దేవుడు కోరుకున్నాడు. చూడండి, సృష్టి అంతటిలో జాగ్రత్తగా మనం గమనించి చూస్తే సృష్టి అంతా కూడా ఇవ్వడానికి ఇష్టపడుతుంది, తీసుకోవడానికి అది ఇష్టపడదు. ఉదాహరణకు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉన్నాయి అని అంటే అవి మనకి ఇస్తూ ఉన్నాయి. ఏమిస్తూ ఉన్నాయి? వెలుతురిస్తూ ఉన్నాయి. ఇంకేమిస్తూ ఉన్నాయి? కాలాలని ఇస్తూ ఉన్నాయి, సీజన్స్ని ఇస్తూ ఉన్నాయి. చూడండి, ఆ ఇవ్వడానికే వాటిని కలగ చేశాడు దేవుడు. ఆదికాండం మొదటి అధ్యాయం 14వ వచనం, ఆదికాండం మొదటి అధ్యాయం 14వ వచనం, ఆదికాండం మొదటి అధ్యాయం 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకని అవి సూచనలు కాలములు దిన సంవత్సరములు సూచించుటకై ఉండును గాకని భూమి మీద వెలుగుచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండును గాకని పలికను ఆ ప్రకారమైన ఇచ్చుటకు. ఆ మాట మనం గుర్తించాలి. కనుక దేవుడు కలిగి చేసుకున్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి సూర్యచంద్ర నక్షత్రాదులు అవి ఇస్తూ ఉన్నాయి. అలాగనే ఒకవేళ భూమిని గురించి మనం ఆలోచన చేస్తే ఉదయకాలం ఆరాధనలో కూడా మనకు ఆ మాట జ్ఞాపకం చేయబడింది. 104వ కీర్తన 15వ వచనం. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును, వారి ముఖములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. సో భూమి కూడా ఇస్తూ ఉంది. ఏమిస్తూ ఉంది? మనకు ఆహారం ఇస్తూ ఉంది, మనల్ని సంతోషపెట్టడానికి ద్రాక్షరం ఇస్తూ ఉంది, మన ముఖాలకు మెరుగు తెచ్చడానికి తైలం ఇస్తూ ఉంది. ఈ విధానంలో ఆలోచన చేస్తే భూమి సమస్తాన్ని అందచేస్తూ ఉంది. గుమ్మాలో చెప్పుకోవాలంటే మనల్ని ఐశ్వర్యవంతులు కూడా చేస్తూ ఉంది కదా. ఇశ్రాయేలు పిల్లలకు వాగ్దత్త దేశాన్ని గురించి వాగ్దానం చేసినప్పుడు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో చెప్తాడు, అది పాలుతేనెలు ప్రవహించే దేశము, అక్కడ అది లోయలు పర్వతాలు ఉన్నటువంటి దేశం, అక్కడ నువ్వు రాగి త్రవ్వి తీయవచ్చు. భూమిలో ఎన్ని రకాలైనటువంటి ఖనిజాలు ఇది నాన్న, మనుషుని ఐశ్వర్యవంతునిగా చేయడానికి ఉన్నాయి. కనుక భూమి ఇస్తూ ఉంది, మానవునికి ఇస్తూ ఉంది, కావలసిన వాటిని ఇస్తూ ఉంది. వాడి యొక్క గుణ లక్షణం, సముద్రాన్ని తీసుకోండి, సముద్రం కూడా మనకి ఇస్తూ ఉంది కదా. ఏమిస్తూ ఉంది? మంచి మంచి చేపలు ఇస్తూ ఉంది, రొయ్యలు ఇస్తూ ఉంది కదా, తినడానికి చక్కని ఆహారం ఇస్తూ ఉంది. వీటన్నిటికంటే పైగా మనుషుల్ని ఐశ్వర్యవంతులుగా చేసేటువంటి ముత్యాలు సముద్రంలో నుంచే కదా వచ్చేది, వాటిని అందచేస్తుంది. ఇక్కడ మనం ప్రిన్సిపల్ గమనించాలి, నియమం గమనించాలి. దేవుడు కలిగి చేసుకున్న ప్రతి సృష్టి కూడా ఇస్తూ ఉంది. అట్లాగనే నదులు తీసుకోండి, మనకు అవసరమైనటువంటి త్రాగడానికి నీరు ఇస్తుంది, మన వ్యవసాయానికి అవసరమైనటువంటి నీరుని అందచేస్తూ ఉంది. కనుక ప్రతిదీ ఈ రీతిగా ప్రభు కలుగు చేసుకున్నది. జంతువులైతే అవి మనకు ఆహారం ఇస్తూ ఉన్నాయి కదా, శుభ్రంగా కోసుకొని తినేస్తున్నాం వాటిని. ఇంత వీటిని బట్టి మనం ఆలోచన చేస్తే మన అక్కర తీర్చే విషయంలో ప్రభువు సృష్టించిన ప్రతి సృష్టి కూడా కొన్నిసార్లు తమ ప్రాణాలని సైతం పణంగా పెట్టి మనకి ఇస్తూ ఉన్నాయి, వాటి లైఫ్ పోగొట్టుకుంటున్నాయి. ఉదాహరణకు చెట్లు ఉన్నాయి, ఒకవేళ మనకు కలప అవసరమైతే ఏం చేస్తున్నాం చెప్పండి? దాన్ని ప్రాణం తీస్తున్నాం. అవి లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేసి మనకి ఇస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే దేవుడు కలగచేసుకున్న సృష్టి దైవత్వాన్ని బయలుపరుస్తూ ఉంది. నా దేవుడు ఇచ్చేవాడు,
నా దేవునిలో అగాపే ప్రేమ ఉంది కనుక నేను కూడా ఇస్తున్నాను మేము కూడా ఇస్తున్నాం అని సృష్టి జ్ఞాపకం చేస్తుంది సృష్టి దేవుని యొక్క ప్రేమను ప్రతిబింబింపజేస్తా ఉంది మనుషుల విషయంలో కూడా దేవుడు అదే కోరుకున్నాడు కానీ విచారకరమైన సంగతి ఏంటంటే మానవుడు ఇచ్చేవాడు కాదు హి ఇస్ నాట్ ఎ గివర్ బట్ గ్రాబర్ మనిషికి ఎంతసేపు నాకివ్వు నాకివ్వు నాకు కావాలి నేను అన్నటువంటి స్వార్థంతో బ్రతుకుతూ ఉన్నాడు ఇది కాదు లైఫ్ అంటే దేవుడు నీకు ఇవ్వాలని కోరుతున్నటువంటి జీవం దేని కొరకు అని అంటే ఇచ్చేదాని కొరకు ఆయన వల్లే ప్రేమించేదాని కొరకు దేవుడు ప్రేమ స్వరూపి కదా మొదటి యోహాన్ పత్రిక 4:8 ఏం చదువుతాం దేవుడు ప్రేమ స్వరూపి చదవండి ఆ మాట మొదటి యోహాన్ పత్రిక 4:8 దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు దేవుని యొక్క ప్రేమ యొక్క ఔన్నత్యమైన స్థితిని గురించి మాట్లాడుతూ 10వచనంలో చెప్పాడు మనం దేవుని ప్రేమించితమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమయు ఉన్నది సో దేవుని యొక్క ప్రేమ యొక్క ఔన్నత్యమైన స్థితి ఏంటంటే హీ హాస్ గివెన్ హిస్ లైఫ్ తను తాను అప్పగించుకున్నాడు తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడు ప్రాయశ్చిత్తార్థమైన బలిగా చేయబడ్డాడు ఇప్పుడు ఆయన మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి చూడండి 11వచనం ప్రియులారా దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింప బదులుమని సో ప్రేమ అంటే ఏమని చెప్పుకున్నాం ఇచ్చుట అని అందాం దేవుడు ప్రేమించాడు తన సొంత కుమారుని ఇచ్చాడు యేసుప్రభువు మనల్ని ప్రేమించాడు తన ప్రాణాన్ని మన కొరకు అప్పగించాడు ఇప్పుడు ఆయన మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే ఏదో బ్రతుకుతున్నామంటే చెల్లిస్తున్నాము ఉనికి కలిగి ఉన్నాము చూస్తున్నాము మాట్లాడుతున్నాము కనుక నేను బ్రతుకుతున్నానని చెప్పడం కాదు ఇట్ ఈస్ నాట్ లైఫ్ అది కాదు జీవం ఆయనలో జీవం ఉండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను దేవుని బిడ్డలమైనటువంటి మనం ఇతరులకు సత్క్రియలు చేయడానికే ఇతరులకు ఇచ్చేదానికే కాంట్రిబ్యూట్ చేసేదాని కొరకే భూమి మీద బ్రతకాల్సినటువంటి వారు ఒకవేళ నీ జీవితం ఇచ్చే జీవితం కాకపోతే నీ జీవితం వ్యర్థమైన జీవితం అనేది గుర్తుపెట్టుకోవాలి జీవించడం లేదు నువ్వు దేవుని దృష్టికి నువ్వు జీవిస్తున్నవాడువి కాదు నీ సుఖం కొరకు నీ స్వార్థం కొరకు ఒకవేళ నువ్వు బ్రతుకుతున్నవాడువైతే దేవుని దృష్టికి నువ్వు జీవిస్తున్నటువంటి వ్యక్తివి కావు చూడండి తిమోతికి రాస్తూ అపొస్తలైన పౌలు తిమోతికి రాస్తూ ఈ మాట వాడతాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం సుఖభోగములందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదయ్యుండును నువ్వు అనుకుంటున్నావు కానీ నేను బ్రతుకుతున్నానని లైఫ్ నాలో ఉంది అని అనుకుంటున్నావు కానీ ఒకవేళ నీ స్వార్థం కొరకు నీ సుఖం కొరకు నీ స్వయం కొరకు నువ్వు ఒకవేళ బ్రతుకుతూ ఉంటే దేవుని దృష్టికి నువ్వు చచ్చిన వాడితో సమానమవు దేవుని దృష్టికి చచ్చిన వాడితో సమానం మన జీవితాలు ఆరితిగానే ఉన్నాయి చూడండి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు మనుషులు స్వార్థప్రియులు సరే లోకం సంగతి అక్కడ పెడదాం అటు పెడదాము అని అనుకుంటే మరి మన పరిస్థితి ఎట్లా ఉంది మార్కు సువార్త 10వ అధ్యాయం మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వచనం మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వచనం జబదయ్ కుమారులైన యాకోబును యోహానును ఆయన ఎద్దుకు వచ్చి బోధకుడా మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నావు అని చెప్పగా ఏం చేయాలంట అడిగిందెల్లా ఇవ్వాలంట వీళ్ళెవరు విశ్వాసులే ఏమంటున్నారు చెప్పింది మేము అడిగిందెల్లా మాకు ఇవ్వాలి అదే కదా మనం కూడా దేవుని ఇంటికి వచ్చేటప్పుడు మన ఆశ ఏంటంటే మనం అడిగిందల్లా ఆయన ఇవ్వాలి
ప్రార్థనలో కూడా మన స్వార్థం కనపడుతుంది, ప్రార్థనలో కూడా మన పక్షపాత ధోరణి కనపడుతుంది. అట్లాంటి మనస్తత్వం అనేది కలిగిన వారంగా ఉంటాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:21 అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. సో మనుషులను కనపడుతున్న ఈ స్వయం అనేది నాకు కావాలి, నేను దేవుని దగ్గరికి వస్తే నేను అడిగినవన్నీ దేవుడు నాకు ఇవ్వాలి, కానీ దేవుని గురించి నేను ఆలోచించను, దేవునికి నేను ఏమి ఇవ్వాలి అన్న విషయంలో ఆలోచించను, ఇతరులకు నేను ఏమి ఇవ్వాలి అన్నటువంటి విషయంలో నేను ఆలోచన చేయను. అందుకే మన మీద ప్రభు చేస్తున్న కంప్లైంట్, యోహాన్ సువార్త 6:26 అందరికి కలిసి చదువుకుంటాం. యోహాన్ సువార్త 6:26 యేసు, మీరు సూచనలను చూచట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుగుచున్నారని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మీరు ఎందుకు నన్ను వెంబడిస్తున్నారో నాకు తెలుసు. మీకు కావాల్సింది ఏంటి అంటే రొట్టెలు కావాలి, మీకు తృప్తి పొందడానికి, భౌతికంగా అవసరతలు తీర్చుకోవడానికే నా వెనుక వస్తూ ఉన్నారు అని తను వెంబడిస్తున్నటువంటి ప్రజలతో చెప్పాడు. ప్రభుచే సలహా ఏంటో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:24 మొదటి కొరింథీ 10:24 ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. తన కొరకే కాదు ఎదుటివానికి మేలు చేయ చూచుకోవాలి. ఇది లైఫ్ అంటే. సో ఇటువంటి లైఫ్ని ప్రభు మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు. ఈ విషయానికి వస్తే అంటే స్వార్థంగా బ్రతుకుతున్నామా, ఇతరుల క్షేమం కొరకు బ్రతుకుతున్నామా, ఇతరుల మేలు కొరకు బ్రతుకుతున్నామా, మన కొరకే మనం బ్రతుకుతున్నామా, ఇతరుల కొరకు మనం జీవిస్తున్నామా, కావాలి అని అపేక్షించే జీవితమా, ఇచ్చేటువంటి జీవితమా, ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నామని కాదు, భూమి మీద మనల్ని దేవుడు ఉంచింది ఆయన వల్లే బ్రతకాలని, ఆయన ఎట్టివాడో మనం భూమి మీద అట్టివారమై ఉండాలని, ఆయన ప్రేమస్వరూపి మనం కూడా ప్రేమస్వరూపులంగా ఉండాలని, ఆయన మనల్ని ప్రేమించుటలో తన ప్రాణాన్ని కూడా ఇచ్చాడు, మనం కూడా మన సహోదరుల కొరకు ప్రాణం పెట్టబద్ధులమై ఉన్నాము. కానీ ఈ ప్రేమ ఊరికే వచ్చేది కాదు. ప్రేమ అనేది ఆత్మఫలము అని చెప్పబడింది కదా గలతీయ 5:22 ఆత్మఫలమేమనగా ప్రేమ. అంచేత ఇది కష్టపడి సాధించేది కాదు, కష్టపడితే వచ్చేది కాదు. చూడండి, ఒక యంత్రం ఉందనుకోండి, ఆ యంత్రం పనిచేస్తే ఒక వస్తువు ఉత్పత్తి అవుతుంది, ఒక వస్తువు ఉత్పత్తి అవుతుంది. అది కష్టపడి ఒక వస్తువును తయారు చేయగలదు. కానీ ఏ యంత్రం కూడా కష్టపడి ప్రేమను పుట్టించలేదు, ప్రేమ అనే ఫలాన్ని ఫలించలేదు. మరి ఎలా వస్తుంది ఇది, ఎలా వస్తుంది ఇది, ఈ ప్రేమ అనేది ఎలా వస్తుంది అంటే ఆత్మఫలం, ఆత్మఫలం. యోహాన్ సువార్త 15 ప్రభు చెప్తాడు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిండునో వాడు బహుగా ఫలిస్తాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కనుక లైఫ్ అనేది ఆయనలో నుండి రావాలి. ఒక తీగకు ద్రాక్షబలి నుండి లైఫ్ ఎలాగైతే అందచేయబడుతుందో, జీవం అనేది ఏ రీతిగా అందచేయబడుతుందో, ఆ ఆహారం అనేది ఏ రీతిగా ప్రతి కొమ్మకు కూడా అందుతుందో, ప్రభు యొక్క ఆహారం, ప్రభు చేత పోషించబడటం ద్వారానే ఒక మనుషుడు ఇటువంటి ఆత్మీయమైనటువంటి ఫలాన్ని తన జీవితంలో ఫలించగలుగుతాడు. అది ఒకవేళ నిజంగా ఫలమైతే, ప్రేమ అనేటువంటి ఫలమైతే, ఆత్మఫలమైతే ఎలా ఉంటుంది అని అంటే, ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీస్ విషయానికి వచ్చినప్పుడు మొదట మనం ప్రభుని ప్రేమిస్తాం. మార్కు సువార్త 13 ప్రభు చెప్పాడు కదా, ధర్మశాస్త్రాన్ని సంక్షిప్తం చేస్తూ 2 ఆజ్ఞలుగా చెప్పిన తర్వాత, మొదట నీ దేవుడనే యెహోవాను ప్రేమించాలి, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి. అంటే మొట్టమొదటిగా దేవునికి ఇవ్వాలి మనం. ఆయన ప్రేమిస్తున్నప్పుడు మనం దేవునికి ఇవ్వాలి.
చాలా ప్రియాలు మన ఆరాధనలో ఏం చెప్తావంటే ఏమీ లేని వాడనయ్యా కాబట్టి నీకేమీ లేకపోతున్నానని కదా ఏమీ లేదా నీకు ఏమీ లేదా మనకు దేవుడి ఇచ్చిందే ఉంది కదా సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి మనల్ని మనం అర్పించుకోవడం మనల్ని ప్రభు కొరకు మనం ఇవ్వడం అనేది నేర్చుకోవాలి రెండవది ఇతరులకు ఇవ్వాలి అందుకే ఆత్మఫలాన్ని మనం గమనిస్తే ఆత్మఫలంలో మూడు తొమ్మిది విషయాలు కనపడతాయి కదా మనకు ఈ తొమ్మిది విషయాల్లో మూడు జతల్ని మనం చూడవచ్చు మొదటి జత ప్రేమ సంతోషము సమాధానం ప్రేమ సంతోషము సమాధానం ఈ మూడు కూడాను టువర్డ్ గాడ్ దేవుని పక్షంగా మనం చేయాల్సినటువంటి విషయాలు ఆయన్ని ప్రేమించడం కానీ ఆయన వలన మనం సంతోషాన్ని అనుభవించడం కానీ ఆయనను బట్టి మనకు సమాధానం కానీ ఇవన్నీ కూడా టువర్డ్ గాడ్ దేవుని పక్షంగా మనం చేయాల్సింది తర్వాత రెండవది ఏది దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనం ఇది టువర్డ్ అదర్స్ దీర్ఘశాంతం మన విషయంలో మనకు కాదు కదా దయాళుత్వం మన విషయంలో మనకు కాదు కదా మంచితనం మన విషయంలో మనకు కాదు కదా చూపించాల్సింది ఇతరుల పక్షంగా చూపించాలి పెట్టవ అంతలోపలి తీసేస్తూ ఉంటాం తర్వాత మూడవది విశ్వాసము సాత్వికము ఆశ నిగ్రహం ఇదేమో మన విషయంలో కలిగి ఉండాల్సింది విశ్వాసం మనం ఎక్సర్సైజ్ చేయాలి సాత్వికం అనేది మనం ఎక్సర్సైజ్ చేయాలి ఆశానిగ్రహం అనేది మనం ఎక్సర్సైజ్ చేయాలి ఇప్పుడు చెప్పండి ఆత్మఫలంలో మొట్టమొదటిది దేవుని వైపు రెండవ భాగం మనుషుల వైపు మూడవ భాగం మన వైపు అంటే ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో మనం ఎక్కడొస్తున్నాం ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో మనం ఎక్కడొస్తున్నాం మూడో భాగం సో మన ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఎట్లుంటుంది మొదట నేను తర్వాత ఇతరులు అంటే నా బంధువులు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు అంటారు చూసారా వాళ్ళు ఆ తర్వాత ఇక సమయం ఉంటే కొంచెం దేవుడి బ్రతుకుతున్నామా చచ్చున్నామా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం యెషయా 55లో కూడా మనం చదువు ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రూకలిస్తారు సంతృప్తి కలగ చేయని దాని కొరకు మీరేలా మీ కష్టార్జితాన్ని అనుభవిస్తారు నా మాట వినండి నా దగ్గరికి రండి నా మాట మీరు వినిన ఎడల అక్కడ ఆహారాన్ని గురించి చెప్తూ సడన్గా ఆయన మాటను గురించి చెప్తున్నాడు మనందరికీ తెలుసు మత్తయి 4:4 మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అందుకే నా మాట వినిన ఎడల అక్కడ ఏముండాల్సిందంటే నా మాట తినిన ఎడల మీరు బ్రతుకుదురు నా మాట వినిన ఎడల మీరు బ్రతుకుతారు మీకు లైఫ్ రావాలంటే నేను ఆశించినటువంటి జీవితం మీకు రావాలనంటే నన్ను పోలి మీరు జీవించాలంటే నాలాంటి ప్రేమను లోకానికి మీరు కనపరచాలంటే అది నిజమైన లైఫ్ అది నిజమైనటువంటి జీవితం మనలో జీవముంది అన్నదానికి రుజువు అది అది వెలుగుగా లోకానికి బయలుపరచబడాలి ఇటు ప్రేమ ఆత్మ ద్వారానే కలుగుతుంది రోమ 5:5 ప్రకారంగా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది కనుక ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రతుకుతున్నామా ఆర్ వి లివింగ్ యేసు ప్రభు నన్ను రక్షించాడు అపరాధముల చేత పాపముల చేత చచ్చి ఉండగా ప్రభువు నన్ను బ్రతికించావు ఈ అనుమానం లేదు నిన్ను బ్రతికించిన మాట వాస్తవమే కానీ బ్రతుకుతున్నావా బ్రతుకుతున్నట్టుండి చచ్చిన వారంగా ఉన్నామా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ప్రభువును పోలిన జీవితం లేకపోతే ఆయన వలె మనం జీవించకపోతే ఆయనలాగా మనం ప్రేమించలేకపోతే ఆయన సుగుణాలు మన జీవితం ద్వారా కనపడకపోతే మన స్వార్థం కొరకు మన సుఖం కొరకే మనం జీవిస్తూ ఉంటే బ్రతుకుచుండి కూడా చచ్చిన వారితో మనం సమానం కనుక ఈ దినాన ప్రభు మనల్ని బలపరచాల్సిన అవసరం ఉంది ఇవు ఈ భోజనపు బలము చేత దేవుడు అనుగ్రహించేటువంటి ఈ ఆహారాన్ని మనం భుజించడం ద్వారా
బ్రతుకుతాను అంటున్నాడు. నేనా జీవాహారాన్ని, నన్ను భుజించండి, నన్ను తినండి. ఇన్ ఆర్డర్ టు లివ్, జీవించినట్లుగా బ్రతుకున్నట్లుగా నావలే ఉండునట్లుగా, అది ప్రభు కోరుతున్నటువంటి మొదటి విషయం. రెండవది, మనం చదువుకున్న భాగంలోనే మొదటి రాజులు 19:8 శక్తికి మించిన ప్రయాణము నీ ముందున్నది, నీవు లేచి భోజనము చేయము అని చెప్పినప్పుడు అతడు భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు తాను ప్రయాణం చేశాడు. ఇక్కడ ప్రయాణం అనేది దేవుడు తనకిచ్చినటువంటి పరిచర్యను గురించి మాట్లాడుతుంది. ఈ పరిచర్యను కొనసాగించేటువంటి విషయంలో ఏలియా బలహీనపడుతున్నాడు. 4-5 వచనాల్లో మనం చదువుతాం, నా పితరుల కంటే నేనేం గొప్పవాడిని కాదులేండి, ఇంకా చాలండి, నా ప్రాణం తీసేసుకోండి అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరిచర్య ముగించబడలే, తాను చేయాల్సిన పరిచర్య ఇంకా ఉంది, కొనసాగించాల్సిన పరిచర్య ఇంకా ఉంది, శక్తికి మించిన ప్రయాణం ఇంకా ముందు ఉంది, కానీ ఢీలాంపడిపోతున్నాడు, బలహీనపడిపోతున్నాడు. చాలా పర్యాలు శత్రువు మనల్ని భయపెట్టి ఎందుకు ఢీలాపడ్డానికి కారణం ఏంటి చెప్పండి? యెజెబెల్ భయపెట్టింది, రేపటి దినానికంతా ఈ సమయానికంతా నువ్వు చంపావే నా ప్రవక్తల్ని, అలాగే ఉండకపోతే యెహోవా నాకెంత కీడైనా చేస్తాడు అని చెప్తా ఉంది. భయపడిపోయాడు, నిరాశపడ్డాడు, ఆ బదిరి వృక్షం క్రింద పడుకోపోయాడు. అంటున్నాడు ప్రార్థన చేస్తూ, ఇక నా వల్ల కాదులేండి, అయిపోయింది నా సంగతి, నా ప్రాణం తీసేసుకో అని నిద్రపోతూ వచ్చినాడు. చాలా పర్యాలు శత్రువు గర్జించు సింహం వలె మనల్ని భయపెట్టి దేవుని సేవ విషయంలో మనం కలిగి ఉండాల్సినటువంటి ఆసక్తి విషయంలో, ఆ జీల్ విషయంలో మనం జెలస్గా ఉండకుండా, రోషం కలిగి ఉండకుండా వాడు మనల్ని బలహీనపరుస్తాడు. ఇప్పుడు ప్రభు తన ఆహారం చేత రెండవదిగా ఏం చేయగోరుతున్నాడు అనంటే, పరిచర్యలో మనకు కలిగేటువంటి నిరాసక్తిని తొలగించడానికి ఆయన భోజనం పెట్టి మనల్ని బలపరుస్తాడు. ఒక మామూలు చెప్పుకోవాలనంటే, నీలో కలుగుతున్నటువంటి ఆ నిర్లక్ష్యత, నిరాసక్తి తొలగించబడాలనంటే మరలా నువ్వు భోజనం చేయాల్సిందే. ఏంటా భోజనం? దేవుని వాక్యమే. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆయన వాక్కులే, ఆయన వాక్కులో ఉన్న జీవమే మరలా మనల్ని పురికొల్పుతుంది, ప్రోత్సహిస్తుంది, కోల్పోయినటువంటి ఆసక్తిని తిరిగి సమకూరుస్తుంది. Romans 12:11 మనందరికీ తెలుసు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించాలి. ప్రభువును సేవించే విషయానికి వస్తే, ఒకప్పుడు మనం ఎలా సేవించాం, ఇప్పుడు ఎలా సేవిస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఆలోచించుకోవాలి. ఆరంభంలో మన ఉరుకు పరుగులు ఎవరు మనల్ని పగ్గాలు వేసి ఆపలేరేమో అన్నట్టుగా ఉంటుంది, అంత ఉత్సాహంగా ఉంటాం. కానీ కాలక్రమేణా ఆసక్తి అనేది సనగిలడం ప్రారంభిస్తుంది, ఆ జెలస్ ప్రభు కొరకైనటువంటి రోషం సనగిలడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఏలియాను కూడా అదే అడిగాడు, ఏమి ఏలియా ఎందుకే ఇక్కడ ఉన్నావు నువ్వు అని అంటే, ఏం చేయమంటావండి, యెహోవా కొరకు మిక్కిలి రోషం కలిగి బతికేవాడు ఎవడన్నా ఉన్నాడంటే ఆ ఒక్కడిని నేనే, నేను ఒక్కడిని ఉంటే వాళ్ళు నన్ను కూడా చంపాలనుకుంటున్నారు అంటే, మరి అదే రోషంతో ఉండరాదా సచ్చ వరకు, ఆ రోషంతోనే చావచ్చుగా ప్రభు కొరకు, మరి నేను ఒక్కడిని లేకపోతే నీకు ఇంకెవడు ఉంటాడో అందుకొరకే దాక్కున్నాను అంటున్నాడు. ప్రభు చెప్పాడు, వరే పిచ్చోడా, బయలుకు మోకాళ్ళునని 7,000 మందిని నేను దాచిపెట్టుకున్నాను నా కొరకు. ఒక్కడే అనుకుంటున్నావా, నిరాశపడుతున్నావేంటి, లే భోజనం చేయి. తన భోజనం చేసిన తర్వాత ఆ భోజన బలం చేత 40 రాత్రింబగళ్ళు తాను ప్రయాణం చేశాడు. మొదటి రాజులు 19:19
మొదటి రాజులు 19వ అధ్యాయం 12-13 వచనాలు కలిసి చదువుకుంటాం. 12-13 వచనాలు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టిన కానీ ఆ మెరుపు నందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళంగా మాట్లాడు ఒక స్వరం వినబడెను. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాగిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావు అని ఒకడు పలికిన మాట అతనికి వినపడు. నీకు తిండి పెట్టింది ఎందుకయ్యా? భోజనం చేత నిన్ను బలపరిచింది దేనికి? ఈ గుహలో వచ్చి దాక్కోడానిక? ఇక్కడ నీవేం చేస్తా ఉన్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్? నా పరిచర్య విషయంలో నిరాశపడ్డావనే కదా, నీకున్న ఆసక్తిని పోగొట్టుకున్నావనే కదా, నీకు భోజనం పెట్టి బలపరిచింది, నీకు భోజనం పెట్టి బలపరిచింది గుహలో దాక్కోడానిక, ఏం చేస్తా ఉన్నావు ఇక్కడ అని ఆయన ప్రశ్నిస్తే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు చూడండి 14వ వచనం. అందుకు అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేసిరి, సైన్యములకు అధిపతి యొక్క దేవునకు యెహోవా కొరకు మహారోషం గలవాడనే నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణం తీసివేటకు చూచుచున్నారని చెప్పాను. ఇప్పుడు ప్రవహిస్తున్నటువంటి ఆజ్ఞ చూడండి 15-16 వచనాలు. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజలియోనకు పట్టాభిషేకం చేయి. ఇస్రాయేల్ వారి మీద నిమ్షి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయి. నీకు మారుగా ప్రవక్త అయ్యుండుటకు అబెల్మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయము. అంటే తాను చేయవలసిన పనులు ఏమేమి చేయవలసి ఉందో వాటిని జ్ఞాపకం చేస్తూ, నౌ యు ప్రొసీడ్, నిన్ను బలపరిచింది నేను గుహలో దాక్కుని ఉంటాను కాదు, పో పలానా చోటుకు వెళ్ళు, ఆ రాజును అభిషేకించు, పలానా చోటుకు వెళ్ళు, ఈ ప్రవక్తను నియమించి అభిషేకించు. తన కర్తవ్యాన్ని జ్ఞాపకం చేస్తూ తాను చేయవలసినటువంటి పనులు, ఏలియా కంప్లీట్ కాలేదు నీ పరిచర్య, నువ్వు చేయాల్సినటువంటి బాధ్యతలు ఉన్నాయి వాటిని నిర్వర్తించు అని ప్రోత్సహించి తనను పంపుతున్నట్లుగా మనం చూడవచ్చు. కనుక ప్రభు మనకు భూమి మీద ఉండగా అప్పగించినటువంటి పరిచర్యను మనం కొనసాగించే విషయంలో ఆరంభంలో ఉన్న మన ఆసక్తి, ఆ పట్టుదల, ఆ రోషం, ఆ వైరాగ్యం సన్నగిల్లకూడదు. మరణ పర్యంతం, దేవుడు మనల్ని కొనిపోయే పర్యంతం అదే రోషంతో అదే పట్టుదలతో ప్రభుని సేవించాలి. ఈ ప్రక్రియలో ఒకవేళ మరణం వచ్చినా పర్వాలేదు, చనిపోవాల్సి వచ్చినా పర్వాలేదు, ప్రాణాన్ని సైతం ప్రభు కొరకు పణంగా పెట్టగలిగినటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఇది నాన్న ప్రభు నీకు అప్పగించినటువంటి బాధ్యతల విషయాల్లో నిజంగా పనిచేస్తూ ఉన్నావా? ఆసక్తిగా ఉన్నావా? రోషం కలిగి ఉన్నావా? ఒకవేళ ఇంతకాలం చేసావేమో, ఇప్పుడు నిన్ను ఆటంకపరుస్తున్నది ఏది? ఇప్పుడు నిన్ను అభ్యంతరపడుతున్నది ఏది? ఇప్పుడు నీలో ఉన్న ఆసక్తిని తొలగించింది ఏది? గలతీ 5వ అధ్యాయం 7వ వచనంలో గలతీలకు రాస్తూ అపొస్తలుడైన పౌలు అంటాడు, ఓ గలతీలారా, మీరు బాగా పరిగెడుతూ ఉన్నారు కదా, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని అడ్డగించిన వాడెవడు? ఎందుకు మీ పరుగును ఆపివేశారు? చక్కగా పరిగెడుతూ వచ్చినారు కదా, ఎందుకు మీ పరుగును ఆపివేశారు? ఎందుకు ఆపివేశారండి వాళ్ళు? ఎందుకు పరిగెట్టలేదు అని అంటే, దేవుని వాక్య విషయానికి వస్తే వాళ్ళు సరైనటువంటి గ్రహింపు లేకుండా ఉన్నారు, అండర్స్టాండింగ్ లేకుండా ఉన్నారు, జ్ఞానం లేకుండా ఉన్నారు. దేవుని వాక్యము ఆహారం లాంటిది. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం, జీర్ణించుకోవడం, అన్వయించుకోవడం అనేది మన జీవితాలకి రావాలి. ఎప్పుడైతే ఆహారాన్ని తీసుకున్నా కూడా దాన్ని గుర్చిన గ్రహింపు లేకపోతే, అండర్స్టాండింగ్ లేకపోతే నువ్వు దాన్ని జీర్ణించుకున్నవాడివి కావు. సున్నతి సంస్కార విషయానికి వచ్చినప్పుడు వాళ్ళు మరలా అభ్యంతరపడ్డారు. ఆ చిన్న విషయానికి సున్నతి సంస్కారం అనేది క్రొత్త నిబంధనలో దేవుడు చేసిన ఈ నిబంధనలో అది అవసరం లేదన్న సంగతిని గ్రహించలేకపోయినారు. గలతీయులారా, ఎవడు మిమ్మల్ని అడ్డం పెట్టాడు? మీరు ఆగిపోవటానికి కారణమేంటి? అది పౌలు చెబుతున్నటువంటి మాట.
లూకా సువార్త 24:17 లూకా సువార్త 24:17 లూకా సువార్త 24:17 ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాట లేమని అడగగా వారు దుఃఖముకులై నిలిచిరి. ఎమ్మాయి నుండి ఎరుషలేము నుండి ఎమ్మాయికి వెళ్ళిపోతున్నటువంటి ఈ శిష్యులను ప్రభు కలుసుకున్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. ఈయన మధ్యలో వచ్చేసి అంటున్నాడు, ఏం మాట్లాడుకుంటున్నారు మీరు, ఏ సంగతుల గురించి మాట్లాడుకుంటున్నారు అంటే వారు దుఃఖముకులై నిలిచారు. వారి దుఃఖానికి కారణం ఉంది. కారణం ఏంటంటే వారి నాయకుడు చనిపోయాడు. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే వారి నాయకుడు చెప్పిన సంగతులన్నీ వారు మర్చిపోయారు. ఆయనను గురించి మాత్రం చాలా గొప్పగా చెప్తున్నారు. ఏమంటున్నారు 19వ వచనం, ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియల్లోనూ వాక్యంలోనూ శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మరి ఇప్పుడు పోయింది ఆయనకి ఏమైనా శక్తి? ఆయన గురించి చెప్తా ఉన్నారు. ఆయన ఎలాంటి వాడు తెలుసా అండి? మాటల్లో క్రియల్లో శక్తి కలిగినటువంటి వాడు. అట్లాంటి ప్రవక్తను నేను చూడలేదు. ఇప్పుడు ఆ ప్రవక్త యొక్క శక్తి ఏమైనా సన్నగిలిందా? చాలా పర్యాలు పరిస్థితులు మనల్ని కృంగదీస్తాయి. మనలో ఉన్న ఆసక్తిని అది తొలగిస్తుంది. దాని స్థానంలో దుఃఖం తెచ్చిపెట్టుకుంటాం మనం. వారు దుఃఖముకులై నిలిచిరి. పద్దెనిమిదవ వచనం, వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయిచుండి ఈ దినములో అక్కడ జరిగిన సంగతులు నువ్వొక్కడివే ఎరగవా అని అడిగాను. ఇది వాళ్ళలో ఉన్న ఫ్రస్ట్రేషన్ గురించి మాట్లాడుతుంది కదా. ఏమయ్యా నీకు ఒక్కడికి తెలియదా సంగతులు అన్నట్టుగా ఉంది. వాళ్ళలో ఉన్న దుఃఖం, వాళ్ళలో ఉన్న ఫ్రస్ట్రేషన్ అడుగుతూ ఉంటే కోపం వస్తూ ఉంది. వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఏమయ్యా నీకొక్కడికి తెలియదా యెరూషలేములో కాపురం ఉండి జరిగిన సంగతులు నీకు ఎరగవా అంటే మళ్ళా అంటున్నాడు, ఏంటి అసలు ఆ సంగతులు అని అంటే అప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నారు, ఆయన చాలా శక్తిగల ప్రవక్త ఉండండి. పదహారవ వచనం, అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కనులు మూయబడను. శ్రమ, ఇబ్బందులు, కష్టకరమైన పరిస్థితులు, వ్యతిరేక్తమైన పరిస్థితులు మన జీవితంలో ఏర్పడుతున్నప్పుడు సాతానుడు మన కళ్ళు మూసేస్తాడు. ఆత్మీయమైనటువంటి నేత్రాలు మూసేస్తాడు. దుఃఖాన్ని మనలో కలగచేస్తాడు. ఫ్రస్ట్రేషన్ తీసుకుని వస్తాడు. తద్వారా మనలో ఉన్నటువంటి ఆసక్తిని దొంగిలిస్తాడు. అందువల్ల ఏం చేస్తున్నారనంటే, ఇదంతా ఎందుకు వచ్చిందిరా బాబు, మన ఊరికి మనం వెళ్ళిపోదాం, ఆయన శిష్యులం అనుకున్నాం, కానీ ఆయన ఏదో ఉంటాడనుకుంటే వెళ్ళిపోయాడు. వస్తాడో బ్రతుకుతాడో లేదన్న సంగతి కూడా మనకేం భరోసా లేదు. ఏదో వాళ్ళు చెప్తా ఉన్నారు. కొంతమంది స్త్రీలు పోయి చెప్తా ఉన్నారు, వాళ్ళకి ఏదో దేవదూత కనపడ్డాడంట, వాళ్ళకి ఇలా చెప్పాడంట. అది కూడా ఎంతవరకు వాస్తవమో మనం నమ్మేటట్టుగా లేదు అని నిరాశపడి వాళ్ళ గ్రామానికి వారు వెళ్ళిపోతూ ఉన్నారు. యేసు వారితో కూడా వెళ్ళాడు. ఇప్పుడు చదవండి 29:30 వారు సాయంకాలం కావచ్చినది ప్రొద్దుంకినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరు గనక ఆయన వారితో కూడా ఉండటకు లోపలికి వెళ్ళను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఈ భోజనము ఏం చేసింది చెప్పండి? వారి అంధత్వాన్ని మరలా చెరవ చేసింది. ఆయనను గుర్తుపట్టేటట్టుగా చేసింది. వారిలో ఉన్న దుఃఖము తొలగిపోయేటట్టుగా చేసింది. వారిలో ఉన్న ఫ్రస్ట్రేషన్ తొలగిపోయేటట్టుగా చేసింది. వారిలో ఉన్న అపనమ్మిక తొలగిపోయేటట్టుగా చేసింది. 33వ వచనం,
కలిసి చదువుకుంటారు. 33 వచనం, ఆ ఘడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా. నిరాశపడిన వాళ్ళు, మన గ్రామానికి మనం వెళ్ళిపోదాం, ఇక లాభం లేదు అనుకొని ప్రయాణమైన తిరిగి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నారు యెరూషలేముకు. ఎక్కడ ఉండాలనో, ఎక్కడ ఆయన కొరకు పరిచర్య చేయాలనో, ఎక్కడ ఆయన కొరకు సాక్షులుగా ఉండాలనో, ఆయన శిష్యులుగా వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యతల్ని నిర్వర్తించడానికి మళ్ళా దే రిటర్న్ బ్యాక్ టు జెరూసలేం. వారిలో ఉన్నటువంటి నిరాసక్తిని ఆయన పోగొట్టాడు. అది ఎలా అంటే భోజనము ద్వారా. భోజనము ద్వారా ఏలియాలో ఉన్నటువంటి ఆ రోషం కలిగినటువంటి వాడు, కానీ ఆ రోషాన్ని పోగొట్టుకుంటే ప్రభు తన్ను మరలా బలపరిచి భోజనపు బలము చేత మరలా తన్ను ఎలాగైతే తనలో ఆసక్తిని పుట్టించాడో, ఇట్లాగనే ఎమ్మాయి శిష్యులకు కూడా ప్రభు భోజనము ద్వారా వారిని బలపరిచినట్లుగా మనం చూడగలం. అపొస్తల కార్యములు 27వ అధ్యాయం, అపొస్తల కార్యములు 27వ అధ్యాయం 25వ వచనం, అపొస్తల కార్యములు 27వ అధ్యాయం 25వ వచనం. కాబట్టి అయలారా, ధైర్యం తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. ఈ సందర్భం మనకు తెలుసు, వాళ్ళు రోమాకు ప్రయాణమే వెళ్తూ ఉన్నారు, ఓడలు ప్రయాణమే వెళ్తూ ఉన్నారు, గాలి తుఫాను వారికి ఎదురైంది. ఎటువంటి పరిస్థితుల్లోకి వచ్చారంటే మరలా మేము బ్రతుకుతామన్నటువంటి ఆశ వారికి లేదు, నిరీక్షను పోగొట్టుకున్నటువంటి ప్రజలుగా ఉన్నారు. ఎప్పుడైతే నిరీక్షను పోగొట్టుకున్నారో జరిగిన విషయం ఏంటంటే 33వ వచనం, తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమియూ పుచ్చుకొనకై ఉన్నారు. సో వాళ్ళ మీదకి వచ్చినటువంటి గాలి తుఫాను చేసినటువంటి పని ఏంటంటే వాళ్ళలో ఉన్న యాపిటైట్ని తొలగించింది, ఆకలిని తొలగించింది, ఆహారం కొరకైన అపేక్షను వారి జీవితాలు తొలగించింది. ఒకరోజు 2 రోజులు కాదు, 8 రోజులు తినలేదంట, 8 రోజులు తినలేదు, 14 రోజులు తినలేదు. ఇంకేం బలం ఉంటుంది చెప్పండి, 14 డేస్, 14 దినాలు ఆహారం పుచ్చుకోవాలి. కారణం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి నిరాశ, వాళ్ళ మీదకి వచ్చిన ఆ తుఫాను, వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి ఆ తుఫాను. ఇక మేము బ్రతికితే కదా తినడానికైనా, తిని ఏం చేయగలము, బ్రతికేది లేదు కదా, చస్తే చేద్దాంలే అన్నటువంటి ధోరణిలోనికి వచ్చారు, నిరాశపడ్డారు. అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే నో హోప్, వాళ్ళకి ఏమాత్రం నిరీక్షణ లేదు. ఈ ప్రజల్ని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే నిరీక్షణ విషయంలో బలహీనపడిన వారు, నిరీక్షణ విషయంలో బలహీనపడినటువంటి, ప్రాణాలు దక్కుతాయన్నటువంటి నిరీక్షణ వారికి ఎంతమాత్రం కూడా లేదు. ముప్పై నాలుగు నుండి ముప్పై ఆరు వచనాలు కనుక ఆహారం పుచ్చుకొనడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను, ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక్క వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొనుడని అందరినీ బ్రతిమాలెను. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి తినసాగాను. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకొని రే. పౌలు యొక్క జీవితం ఎంత చక్కని మాదిరి అయినటువంటి జీవితంగా ఉందో చూడండి. అందరూ నిరీక్షణ పోగొట్టుకుంటే పౌలు మాత్రం ఎంత నిరీక్షణ కలిగిన వాడుగా ఉన్నాడు. అంటున్నాడు, ఎందుకు భయపడతారు, ప్రాణాలు పోతాయి అనుకుంటున్నారా, ఒక వెంట్రుక కూడా పోదు మీది, మీ తల వెంట్రుకల్లో ఒక్కటైనా నశించదు. ఆహారం పుచ్చుకొనకుండా ప్రాణాపాయం మీరెందుకు తెచ్చుకుంటారు మీ మీదికి. ఇది మీ ప్రాణరక్షణ కొరకు మీరు ఆహారాన్ని భుజించండి. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే భయపడిపోతున్నారు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నారు,
ఇక మేము బ్రతుకుతామన్నటువంటి నిరీక్షణ లేని పరిస్థితుల్లో ఉన్నారు. అపొస్తలుడైనటువంటి పౌలు అట్లా భయపడుతున్నా బలహీనపడుతున్నా నిరీక్షణను పోగొట్టుకున్నటువంటి ప్రజల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు, పురుకొల్పుతున్నాడు. ఒక్క మనిషి ఎంతమంది ఉన్నారండి ఓడలో? 276 మంది ఉన్నారు. ఒక్క మనిషి ధైర్యము మిగిలిన వాళ్ళందరినీ ధైర్యపరిచింది. 36 వచనం, అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని. ఎంత చక్కని మాట అండి. మనం ఎట్టేవాళ్ళం చెప్పండి? మనకు ధైర్యం ఉండదు. ఇంకెవడైనా ధైర్యంగా ఉంటే ఆని ధైర్యాన్ని కూడా పోకూడదు. చచ్చిపోతామేమో. సామాన్యంగా లేవు పరిస్థితులు. మాస్క్ పెట్టుకో, చేతులు కడుక్కో, డిస్టెన్స్ మెయింటైన్ చేయి, బయటకు అస్సలు తిరగ, మాకు చచ్చిపోతామేమో అనుమానం లేదు. వాళ్ళు చచ్చే పరిస్థితులే అది, మామూలు తుఫాన్ కాదు అది, ఓడ బద్దలైపోయే పరిస్థితులు. కానీ పౌలు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకోండి. మీ ప్రాణాలని కాపాడుకోవాలనంటే మీకు బలం అవసరం. ఆ బలం దేనివల్ల వస్తుంది అనంటే భుజించుట ద్వారా వస్తుంది. 14 రోజుల నుంచి తిండి మీద ధ్యాస లేకుండా ఉన్నారు. ఇంకా కొంతమంది అనుకున్నారంట, ఓడలో నుంచి దూకేసి బతికితే బతికాము, అంటే ఈదుకుంటూ వెళ్ళి ఒకవేళ అదృష్టం వస్తే, కలిసి వస్తే ఒడ్డు చేరుతాము, లేకపోతే ఎట్లా చేస్తాం కాబట్టి ఈ సముద్రంలోనే చేస్తామని అనుకుంటే వాళ్ళకు కూడా ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. చూడండి ఏం చెప్తా ఉన్నాడు. 30 వచనం, అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని చూచి తాము అనిదిలో నుండి లంగరులు వేయబోనట్లుగా సముద్రంలో పడవ దింపి వేసిరి. అందుకు పౌలు, వీరు ఓడలో ఉంటే కానీ మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పాను. తప్పించుకోవాలంటే ఎక్కడ ఉండాలంట? ఓడలో ఉంటేనే. ఏ ఓడ? క్రీస్తే ఆ ఓడ. నోహ దినాల్లో కట్టిన ఓడ మన ప్రభువును సూచిస్తుంది కదా. వాస్తవానికి దేవుని యొక్క జలప్రళయం అనేటువంటి తీర్పు ప్రజల మీదకి రావాల్సి ఉండగా, ఆ అలల తాకిడి ప్రజల మీదకి రావాల్సి ఉంటుండగా, ఆ ఓడల్లో ఉండుట ద్వారా ఓడ ఆ తాకిడిని భరించి, ఆ తుఫాను భరించి, ఆ వరద ప్రవాహాల్ని భరించి ఓడల్లో ఉన్నవారిని క్షేమంగా ఉంచింది. రోమ 8 వచ్చే మొదటి వచనం ప్రకారంగా క్రీస్తియస్సు నందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. మన భద్రత ఆయనలోనే, మన దాగుచోటు ఆయనలోనే, మనము బ్రతకగలిగింది ఆయనలో ఉండుట ద్వారానే. ఆయనే మన ఆశ్రయం, మన కోట, మన ఉన్నత దుర్గం, మన రక్షణ శృంగం. గాలి తుఫానులు, నీ మీదకి వస్తున్నటువంటి గాలి తుఫానులు ప్రభు నుంచి నిన్ను దూరం చేయడానికి, ఆయనలో నుండి నువ్వు బయటికి వెళ్ళడానికి నిన్ను ప్రేరేపిస్తాయి, నిన్ను ప్రోత్సహిస్తాయి. పౌలు అంటున్నాడు, ఆ పని చేయకండి, మీరు బ్రతకాలంటే ఓడలో ఉండండి. మీ ప్రాణరక్షణ కొరకు భోంచేయండి, బలం తెచ్చుకోండి. ఇది మీ ప్రాణరక్షణకు దోహదపడుతుంది. చివరికి అదే కదా జరిగింది. చివరికి ఓడ బద్దలైపోయిన తర్వాత సముద్రానికి, ఆ దరికి దగ్గరలోనే ఉన్నారు కానీ వారు ఇంకా దరి చేరుకోలేదు. ఓడ బద్దలైపోయింది. అప్పుడు ఓడ నాయకుడు ఆజ్ఞాపించాడేమని,
మీకు ఈత వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈదుకుంటూ వెళ్ళండి. ఈత రాని వాళ్ళు ఆ ఓడ చెక్కల్ని ఆధారంగా చేసుకొని సముద్రపు దారికి చేరమని ఆజ్ఞాపించినప్పుడు ప్రతి ఒక్కడు కూడా చనిపోకుండా అందరూ దరికి చేరినట్టు మనం అక్కడ చూడగలం. ఆ ఈత కొట్టడానికి దోహదపడినటువంటి విషయం ఏది అని అంటే వారు తీసుకున్న ఆహారాన్ని బట్టి వారికి వచ్చిన శక్తి. ఈ దినాన మనం దరికి చేరడానికి మనకు అవసరమైనటువంటి శక్తి దేవుని వాక్య మూలంగానే వస్తుంది, వాక్యం చేత పోషించబడడం ద్వారా వస్తుంది. జీవాహారం నేనే, నిన్ను కాపాడేవాడిని, నిన్ను భద్రపరిచేవాడిని, నిన్ను సంరక్షించేవాడిని, నీ ప్రాణానికి భద్రత ఇచ్చేవాడిని, నువ్వు కాపాడబడ్డానికి నీకు అవసరమైన బలం ఇచ్చేవాడిని నేనే. నన్ను భుజిస్తే నువ్వు చావవు. ఈ మధ్యన ఒకసారి ఆలోచన చేస్తాను, ఏది నిన్ను కలవర పెడతా ఉంది? ఏ అనుమానం లేదు, గాలి తుఫానులు రావు అని ప్రభు చెప్పడం లేదు. ప్రభు అంటాడు తప్పక గాలి తుఫానులు వస్తాయి నీ మీదకి, నీ ఇంటి మీదకి వస్తాయి. మార్కు సువార్త 4వ అధ్యాయంలో యేసుప్రభువు గెరాసీనుల దేశానికి వెళుతూ ఆ దోణిలో వెళుతున్నప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే యేసు ఉన్న దోణి మీదకే గాలి తుఫానులు వచ్చిందంట. తుఫాను వచ్చి చాలా దోణిలు ఆయనతో పాటు వెంబడిస్తున్నాయి, కానీ మిగిలిన దోణిల మీదకి పోలేదంట. గాలి ఎవరి మీదకి వచ్చింది? యేసు ఉన్న దోణి మీదకే వచ్చింది. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనకెందుకు రావాలి కష్టాలు, మనకెందుకు రావాలి ఇబ్బందులు, మనం విశ్వాసులేం కదా, మనం అట్లా చనిపోవడం ఏంటి అంటే తుఫానులు వచ్చేది మన మీదకే, గాలి తుఫానులు వచ్చేది మన మీదకే. కానీ ఆ దోణిలో ఉన్న యేసు ఆ తుఫాను గద్దించగలిగాడు, దాన్ని నిమ్మలపరచగలిగాడు. ఈ మధ్యాహ్నం గుర్తించాల్సిన విషయం ఏంటంటే నీ జీవితం అనే నావ మీదికి తుఫానులు రాక మానవు, అవి నిన్ను కొట్టక మానవు. కానీ పరిస్థితి ఏమైనా దోణిలోనే ఉండు. పరిస్థితులు ఏమైనా ఆ ధోనిలో ఉన్న ప్రభు నీకు ఇస్తున్న ఆహారాన్ని భుజించు. నిరీక్షణతో విశ్వాసంతో ఆహారాన్ని తీసుకో. ఇది నీ ప్రాణరక్షణకు దోహదపడుతుంది. అంచేత ప్రభు మనకు అనుగ్రహించేటువంటి ఆహారాన్ని మనం భుజించాల్సిన వారు. మనం పిరికి వాళ్ళమై 10 మందిని పిరికి వాళ్ళగా చేయకూడదు, 10 మందిని పిరికి వాళ్ళగా చేయకూడదు. అందుకే కదా గిద్యోను మిద్యానీల మీదకి పోతున్నప్పుడు మొట్టమొదటి కేటగిరీని వెనకలు పంపించింది ఎవరిని? ఈ పిరికోళ్ళనే. రే మీరు యుద్ధం అంటే ఎవడెవడు భయపడి వణుకుతున్నాడు, అందరు ఇంటికి పోవడం పొమ్మంటే సిగ్గు లేకుండా వెళ్ళిపోయారు. అరే ఎవడన్నా నన్ను పిరికోడనుకుంటాడేమో, పోతా ఉంటే నన్ను పిరికోడనుకుంటారేమో అన్న ఆ ఇది కూడా లేకుండా, ఏమాత్రం ఆ సిగ్గు కూడా లేకుండా 20,000 మంది ఒకసారి వెళ్ళారు. ఇది నాన్న జరుగుతున్న పరిస్థితుల్లో ధైర్యంగా ఉండగలుగుతున్నావా? బీ కరేజియస్, హ్యావ్ ఎ హోప్, నిరీక్షణ కలిగి ఉండు. మన ప్రాణాల్ని మనం కాపాడుకోలేము, మన ప్రాణాల్ని కాపాడేది మన ప్రభు, మన ప్రాణాల్ని కాపాడేది ఆయన వాక్కు. ఆయన వాక్కులో శక్తి ఉంది, ఆ బలం ఉంది, అది మనల్ని భద్రపరుస్తుంది. కనుక ఆయన వాక్కును ఆశ్రయించు. తినడం మానే మాకు, ఆయన ఆశ్రయదుర్గము, ఆయనకు దూరమైపో మాకు. 14 దినాలు మానేశారంట వాళ్ళు తినటం. ఈ దినాల్లో దేవుని వాక్యాన్ని పూర్తిగా మానేస్తాం మనం. ప్రభుకు స్తోత్రం, ఏదో ఈ లింక్ ఒకటి ఇచ్చాడు కాబట్టి ఇంటి దగ్గర కూర్చొని దేవుని వాక్యం వింటున్నావేమో, కానీ ఒకవేళ అది కూడా ఇచ్చి ఉండకపోతే లేకపోయినా పర్వాలేదు బ్రదర్, మేము ఇంటిలో సుఖంగా ఉంటాం, భద్రంగా ఉంటాం, క్షేమంగా ఉంటాం. మొన్నటి దినాన్ని ఒక సహోదరి ఫోన్ చేసింది నాకు,
అన్నా నా భర్తకు కోవిడ్ వచ్చింది, బాధపడతా ఉన్నాడు. నా భర్త కంటే ముందు నాకు వచ్చిందన్న, నాకు ఆశ్చర్యం వేస్తుందన్న. ఇంటి నుంచి నేను కాల్ అడుగు బయట పెట్టలేదు, నాకు వచ్చిందన్న. ఇంటి నుంచి కాల్ అడుగు బయట పెట్టకపోతే కరోనా నీకు రాదని అనుకో మాకు. అది ఎక్కడికైనా వస్తుంది. భద్రత ఆయనలో ఉంది, మనకు ఓడలో భద్రత. ఆయన ఇచ్చే ఆహారము వలన మన ప్రాణరక్షణ. కనుక ఒక్క ధైర్యశాలి, ఒక్క ధైర్యం కలిగిన పౌలు 276 మందిని ధైర్యపరిచాడు. ఈ దినాన నీ ద్వారా ఇతరులు ధైర్యపరచబడుతున్నారా, బలహీనపడుతున్నారా? ఆలోచించుకోవాల్సినటువంటి ఆసక్తి. సమీల్ మొదటి గ్రంథం 14 అధ్యాయం. సమీల్ మొదటి గ్రంథం 14 24 వచనం అందరు కలిసి చదువుకుంటాను. క్షమించండి, 29 వచనం కలిసి చదువుకుంటాను. 29 వచనం, అందుకు యోనాతాను, అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టిన వాడాయను, నేను ఈ తేనె కొంచెం పుచ్చుకున్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడండి. నేను ఈ తేనె కొంచెం పుచ్చుకున్నంత మాత్రాన. ఈ తేనె కూడా మన ప్రభు మనకు అనుగ్రహించే ఆహారానికే సూచనగా ఉంది. ఎందుకంటే 19 కీర్తనలో మనం చదువుతాం, 19 కీర్తన 10 వచనంలో, నీ వాక్యము జుంటి తేనె ధారల కంటే మధురమైనది. సో దేవుని వాక్యం అక్కడ తేనెతో కంపేర్ చేయబడింది, జుంటి తేనె ధారలతో కంపేర్ చేయబడింది. ఈ సందర్భం మనం ఏంటి అని అంటే, సౌలు యొక్క జీవితం, యోనాతాను యొక్క జీవితాన్ని మనం ఇక్కడ కంపేర్ చేసి చూసుకోవచ్చు. నీతిమంతులమైనటువంటి మనం విశ్వాస మూలంగా జీవించాలి. సౌలు విశ్వాసమందు బలహీనపడ్డాడు. అదే తన కుమారుడైనటువంటి యోనాతాను విశ్వాస వీరుడుగా కనపడతా ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి కంపారిజన్స్ మనం చూసుకుంటే, మొట్టమొదటిగా చూడండి, పద్నాలుగో అధ్యాయం రెండో వచనం. అందరు కలిసి అవుతాం. సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మ చెట్టు క్రింద దిగి ఉండెను. అతని యొద్దనున్న జనులు దాదాపు 600 మంది. ఫిలిస్తీన్ యుద్ధానికి వచ్చారు, చొరబడిపోతున్నారు. కానీ సౌలు ముందుకు కొనసాగలేకపోతున్నాడు, దిగి ఉన్నాడంట. అంటే ఏం చేయాలో తోచటం లేదు, ఎలా వెళ్ళాలో తనకు ఆలోచన రావటం లేదు, కార్యోన్ముఖుడు కాలేకపోయాడు, తన ఆరోగ్యత నిలబడి ఉన్నాడు. మొదటి వచనం చదవండి. ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితోనూ ఏమీయూ చెప్పక తన ఆయుధములు మోయుపడుచు అని పిలిచి, అవతలనున్న ఫిలిస్తీయుల దండు కావలి వారిని హతము చేయపోదము రమ్మనెను. తన తండ్రితో ఏమీయూ చెప్పక, ఎందుకు చెప్పలేదు? తెలుసు తన తండ్రి ఎట్లాంటి ఆత్మీయ స్థితిలో ఉన్నాడో, విశ్వాసంలో ఎంత బలహీనుడో అన్న సంగతి యోనాతానికి తెలుసు. పోయిపోయి మా నాన్నగారితో చెప్తే నోరు మూసుకో, నాలాగా ఇక్కడే ఉండు అంటాడన్న సంగతి యోనాతానికి తెలుసు. అందువలన తన తండ్రితో ఏమీ చెప్పకుండా తన ఆయుధాలు మోసే వాడితో పదం పద ఫిలిస్తీన్ దండలోకి, ఏం ధైర్యం అండి? ఒక సైన్యమే అవతల ఉంటే యోనాతాను మోసేవాడు చాలంట, ఆయుధాలు మోసేవాడు చాలంట, మన ఇద్దరు కలిసి పోదాం పద చంపేద్దాం అని అంటున్నాడు. విశ్వాసం యొక్క
ఔన్నత్యమైన స్థితి యోనాతానులో ఎంత కనపడతావు. కానీ సౌలులో అది మనకు కనపడదు. సౌలు వెలిచూపును బట్టి నడుచుకున్నవాడని చెప్పవచ్చు. 13వ అధ్యాయం 11వ వచనం సమూయేలు అతనితో, నువ్వు చేసిన పని ఏమని అడిగను. అందుకు సౌలు, జనులు నా యద్దు నుండి చెదిరిపోటయు, నిర్ణయ కాలమున నువ్వు రాకపోటయు, ఫిలిస్తీయులు మిక్మషులో కూడి ఉంటాయో నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచకమునుపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదరనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించితిన నేను. ఇక్కడ సౌలు చూస్తూ ఉన్నాడు. ఎవరెవరిని చూస్తున్నాడు? సమూయేలు రాకపోవట చూచి, జనులు తన ఎద్దు నుండి చెదిరిపోవట చూచి. నీతిమంతుడు విశ్వాసమూలంగా నడుచుకుంటాడు, కానీ వెలిచూపును బట్టి నడుచుకోడే. ఏమీ సైన్యం లేకపోతే ఏమి? సైన్యములకు అధిపతి అయినటువంటి ప్రభు నీకు లేడా? విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు లేడా? ఆయన వైపు చూడొచ్చు కదా. తన సైన్యాన్ని తాను చూసుకుంటున్నాడు, తన సైన్యాన్ని తాను లెక్క పెట్టుకుంటా ఉన్నాడు. చూడండి 15వ వచనం, సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీన్ల గిబియాకు వచ్చెను. సౌలు తన యుద్ధనున్న జనులను లెక్క పెట్టగా కౌంట్ చేసుకుంటా ఉన్నాడు. ఎంతమంది ఉన్నారు, సరిపోతారా లేదా మనకు? సైన్యం మీద తన దృష్టి ఉంది. ఇంకా క్రిందికి వస్తే 21-22 వచనాలు, అయితే నక్కులకును పారలకును మూడు ముండ్లు గల కొంకులకును గొడ్రండలకును ములకొలలు సరిచేయుటకు ఆకురాళ్ళు మాత్రమే వారి యుద్ధ నుండెను. కాబట్టి యుద్ధ దినమందు సౌలు నొద్దను యోనాతాను నొద్దను ఉన్న జనులలో ఒక్కని చేతిలోనైనను కత్తియే గాని ఈటే గాని లేకపోను సౌలునకు అతని కుమారుడైన యోనాతానుకు మాత్రం అవి ఉండెను. సౌలు తన ఆయుధాలను చూసుకుంటా ఉన్నాడు. ఎలా ఉన్నాయి మన ఆయుధాలు చూస్తే, ఫిలిస్తీన్లు ఏం చేశారంట, కమ్మర వాళ్ళని ఒక్కడిని కూడా లేకుండా ముందు తీసేశారంట. వాళ్ళు చాలా స్ట్రాటజీ ఉపయోగించారు. ముందు ఏం చేశారంటే, ఇస్రాయల్ దేశంలోనికి పంపి కమ్మరి వారిని అందరినీ హతమార్చారో మరి ఏం చేశారో మనకు తెలిసి ఒక్కడు కూడా లేకుండా పోయాడనంట. మనోడికి ప్రిపరేషన్ లేదు. ఆయుధాలు ఎప్పుడో చూసుకుంటున్నాడు చెప్పండి. తీరా యుద్ధానికి పోయేటప్పుడు ఆయుధాలు తీస్తే అన్నీ మొద్దుబారిపోయి ఉన్నాయి, ఒక్కటి కూడా షార్ప్ లేవు. షార్ప్ చేసుకుందాం పదరా వారు కమరోడ దగ్గర పంపించానంటే ఒకడు ఉంటేగా బాగు చేయడానికి, ఎవడు లేడు. అమ్మో ఆయుధాలు లేవే, ఎలా నేను చేయించాలా? సో ప్రవక్త అయిన సమయం వైపు చూస్తున్నాడు, చెదిరిపోతున్న తన సైన్యం వైపు చూసుకుంటున్నాడు, తనకు ఉపయోగపడాల్సిన ఆయుధాల వైపు చూస్తున్నాడు. కానీ అదే తన కుమారుని చూడండి, తను ఎలాంటి వాడు. 14వ అధ్యాయం 6వ వచనం, యోనాతాను, ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదకి పొదమరము, యెహోవా మన కార్యములను సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా. యోనాతాను దృష్టి ఎవరి మీద ఉంది చెప్పండి? దేవుని మీద ఉంది, యెహోవా మీద ఉంది. ఏం కొద్దిమంది చేతనైతేనేమి, ఎక్కువ మంది చేతనైతేనేమి, రక్షించడానికి యెహోవాకు అసాధ్యమా? మన ఇద్దరు కలిసి పోదాం పదరా, దండు కాపుల మీదకి పోదాం పదా. ఎంత ధైర్యం కావాలి! దేవుని ఎడలో తనకున్న విశ్వాసం ఎంత గొప్పది అని చెప్పాలి. ఎప్పుడైతే ఆత్మీయంగా మనం బలహీనపడతామో, శరీరానుసరంగా మనం నడుచుకోవడం ప్రారంభిస్తామో, మనలో హిపోక్రసీ కూడా మొదలవుతుంది, వేషధారణ కూడా మొదలవుతుంది. చూడండి ఆ తర్వాత 18-20 వచనాలు, దేవుని మందసం అప్పుడు ఇశ్రాయేలీల యొద్ద ఉండగా, దేవుని మందసంని ఇక్కడికి తీసుకుని రమ్మని సౌలు అహియాకు సెలవిచ్చాను. సౌలు యాజకునితో మాట్లాడుచుండగా ఫిలిస్తీయుల దండులో ధ్వని మరి ఎక్కువగా వినపడను, కాబట్టి సౌలు యాజకునితో నీ చెయ్యి వెనుకకు తీయమని చెప్పి తాను తన ఎద్దునున్న జనులందరూ కూడుకుని యుద్ధమునకు జ్వరబడి. యోనాతాను వెళ్ళాడు. యోనాతాను ఒక సూచన పెట్టుకున్నాడు, ఒరే మనం వెళ్ళి దండు కాపురులకు మనల్ని మనం కనపరుచుకుందాము. సూచన ఏంటంటే, వాళ్ళు ఒకవేళ మనల్ని రమ్మంటే,
ఏయ్ ఇక్కడ రండి అని వాళ్ళు మనల్ని పిలిచారనుకో, నిజంగా దేవుడు మన చేతికి వారిని అప్పగిస్తున్నాడని. ఒకవేళ వాళ్ళు మన దగ్గరికే వస్తున్నారనుకో, మనం ఇక్కడే వెయిట్ చేద్దాం. అంటే ప్రాణాలు పోయినా పర్వాలేదు మనకు. అక్కడ పోగానే వాళ్ళు పిలిచారంటే ఇక్కడికి రమ్మని అర్థమైపోయింది. ఇది దేవుని చిత్తం, దేవుడు అప్పగించిపోతాడు. ఇద్దరు కలిసి 20 మందిని పడేశారు. ఆ కలవరం ఎంత కలవరం అయిపోయిందంటే భూకంపం వచ్చినట్టు అయిపోయిందంట వాళ్ళకి. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుంటా ఉన్నారు, పారిపోతూ ఉన్నారు, కేకలు వేస్తూ ఉన్నారు. ఈలోగా ఇప్పటి వరకు కూడా యుద్ధానికి పోలే, ఇంకా వేచి ఉన్నాడు. ఎప్పుడైతే ఆడ గొడవ జరుగుతుంది, కేకలు ఏర్పడుతున్నాయి, కొంచెం కలవరం వచ్చింది వాళ్ళల్లో అన్న సంగతి తెలిసిందో, వెంటనే యాచకుని పిలిచారు, ఏయ్ మందసం తీసుకురా, మందసం తీసుకురా. దేని కొరకు? యెహోవా విచారణ చేయడానికి. పోనీ మందసం తీసుకురమ్మని చెప్పినటువంటి వాడు వచ్చిన తర్వాత ఏమైనా విచారణ చేస్తున్నాడా? ఈలోగా కొంచెం శబ్దం ఎక్కువయ్యేసరికి యాచకుని కూడా పక్క జరుగు అని సైన్యంలోకి చొరబడ్డాడు. మన మాటలేమో ఆత్మీయమైన మాటలు ఉంటాయి, కానీ చేసే అన్ని శరీర సంబంధమైన పనులే. మందసం తీసుకురండి, దేవుని చిత్తం తెలుసుకుందాము, దేవుడు ఏం మాట్లాడతాడో చెప్తాడు విందామని చెప్పి పిలిచినోడు మరి ప్రభు దగ్గర విచారణ చేసి ప్రభు ఏం చేయమంటావు అని కనీసం అడుగుండొచ్చుగా. ప్రజలకి ఏమో పిక్చర్, మో సౌలు మందసం తెప్పమన్నాడు, ఎంత భక్తి కలిగినోడు అని అనుకోవాలా? తీరా వచ్చిన తర్వాత యాజకుని పక్క జరుగుతావో జరగవా అని చూసేసి సైన్యంలోని శారీరకంగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు మన జీవితాలు వేషధారణగా ఉంటాయి. పైకి భక్తి కలిగిన వారిలాగా కనపడతాం, కానీ దాని శక్తిని ఆశ్రయించము. మందసము అంటే ఏంటి చెప్పండి? ఆయన బలానికి సూచన అయినది అది. అదే సొలొమోను తాను మందిర ప్రతిష్టలో తను చేసినటువంటి ప్రార్థన, ప్రభా నీ బలసూచకమైనటువంటి మందసంతో నువ్వు తిరిగి రాయా మా మధ్యలోకి తాను చేసి. ప్రభు బలాన్ని ఆశ్రయించకుండానే ప్రక్కకు నెట్టేసి సైన్యంలోనికి పరిగెడతా ఉన్నాడు. ఆత్మీయంగా ఎప్పుడైతే మనం సరిగా ఉండమో మన తీర్మానాలు కూడా సరిగా ఉండవు, మనం చేసేటువంటి ఆలోచనలు, మనం చేసేటువంటి ప్రణాళికలు కూడా సరిగా ఉండవు. లోపలికి వెళ్ళినటువంటి వాడు ఏం చేశాడు చూడండి, 23వ వచనం. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులను ఇలాగ రక్షించను, యుద్ధము బెతావేను అవతలకు సాగగా ఆ దినమున ఇశ్రాయేలీయులు చాలా బడలిక నొందిరి. ఇశ్రాయేలీయులకు బడలిక ఎందుకు వచ్చింది? ఈ యుద్ధంలో ఎందుకు వాళ్ళు అలసిపోయారు అని అంటే 24వ వచనం. నేను నా శత్రువుల మీద పగ తీర్చుకునకు మునుపు, సాయంత్రము కాక మునుపు భోజనము చేయవాడు శపింపబడునని జనులు సౌలు జనుల చేత ప్రమాణం చేయించను, అందువలన జనులు ఏమియూ తినకయుండిరి. ఎందుకు బడలికి వచ్చింది చెప్పండి? ఎందుకు బడలికి వచ్చింది? జనులు ఏమీ తినలేదు. యుద్ధం చేయాల్సిన సైనికులు ఏమీ తినకుండా యుద్ధం చేయండిరా అంటే ఎంతసేపు చేస్తారు పాపం? చేశారు, బడలికి వచ్చేసింది. యోనాతాను వాళ్ళ నాన్నగారు ఈ ప్రమాణం చేస్తున్నప్పుడు చూస్తేనేమో శపథం ఎట్లుందని అంటే, అబ్బో దేవుని మీద ఎంత రోషం ఈయనకి, ఎంత పట్టుదల, శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సాయంకాలం వరకు ఎవడు తినకూడదు, ఒక్కడు కూడా తింటే శాపగ్రస్తులు అవుతారు మీరు అని అంటే, ఓ సౌలు చాలా సూపర్లేటివ్ స్పిరిచువాలిటీలో ఉన్నాడు అనుకోవాలి. కానీ తను చేస్తున్న బుద్ధిహీనమైనటువంటి ప్రమాణం అది. అందుకే తన కుమారుడైనటువంటి యోనాతానే చెప్తాడు. తర్వాత యోనాతానికి పాపం తెలియదు, వాళ్ళ నాన్న చేసినటువంటి ప్రమాణం తనకు తెలియదు. తాను అట్లాగే యుద్ధం చేస్తూ వెళ్తుంటే ఒక చోట తేనె కాలు కట్టి ఉందంట, తన చేతి కర్రతో దాన్ని ఇట్లా తీసుకొని కొంచెం నోట్లో పెట్టుకోగానే యోనాతానికి ఎక్కడ లేని బలం వచ్చింది. బలం రాగానే జనులు బడలిక ఉన్న సంగతిని చూచి యోనాతాను అడుగుతున్నాడు, ఏంట్రా
ఏమంతా అలసిపోయి ఉన్నారు మీరు అంటే, ఏం బాబు మీ నాన్న చేసిన ప్రమాణం నువ్వు వినలేదా, ఏం చేశాడురా మా నాన్న ప్రమాణం అంటే, సాయంకాలం వరకు ఎవడన్నా భోంచేస్తే ఆవిడ శపించబడతాడని చెప్పాడు స్వామి, అందుకే మేము ఎవరం తినలేదంటే. అప్పుడు అంటున్నాడు యోనాతాను 29వ వచనం, అందుకు యోనాతాను అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టిన వాడాయను, నేను ఈ తేనె కొంచెం పుచ్చుకున్నంత మాత్రాన నా కనులు ఎంత ప్రకాశించుచున్నావో చూడండి. సో స్పిరిచువల్గా మనం లేకపోతే, శరీర సంబంధులుగా మనం ఉంటే, ఆత్మానుసారంగా మనం నడుచుకోకపోతే, మనం చేసే పొరపాట్లు ఒకదాని తర్వాత ఒకటి. సైన్యానికి ముందు నడవలసినటువంటి సౌలు ఆగిపోయాడు. సైన్యంలో ఒకడిగా ఉండాల్సినటువంటి యోనాతాను లీడ్ చేశాడు. తనేమో మనుషుల వైపు, ఆయుధాల వైపు చూసుకున్నాడు. యోనాతాను దేవుని వైపు చూశాడు. దేవుని చేత బలపరచబడి తాను విజయాలు సాధించాడు. దేవుని చిత్తాన్ని కనుగొన్నాడు. ఒరే, వారు మనల్ని పిలిస్తే దేవుడు మనకు విజయం ఇస్తున్నాడన్నది సూచనరా అని దేవుని చిత్తాన్ని తెలుసుకొని తను ప్రొసీడ్ అయ్యాడు. దేవుని చిత్తమేమో సౌలుకు తెలియక నానా తిప్పలు పెట్టాడు ప్రజల్ని. ఇది నా ఏ కోవలో ఉంటున్నాం మనం. యోనాతాను అంటున్నాడు, మా నాన్నగారు జనులను కష్టపెట్టిన వాడైనాడు, తను విశ్వాసమందు బలహీనుడైనాడు, తను తినక జనులను తిననీయక విశ్వాసమందు బలహీనపడ్డాడు. చూడు, నేను కొంచెం తేనె తీసుకున్నందువలన నా కళ్ళు ఎంత ప్రకాశిస్తున్నాయో, ఎంత శక్తి నాకు వచ్చిందో చూడండి. విశ్వాసమందు మనం బలహీనపడడానికి కారణం దేవుని వాక్యాన్ని మనం చేసే నిర్లక్ష్యతే. వాక్యం చేత పోషించబడాలి. రోమ 10:17 చెప్తుంది, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుంది. సో ఈ విశ్వాసం అనేది దేవుని మాట వినడం వల్ల వస్తుంది మనకు, దేవుని వాక్యాన్ని భుజించటం వలన వస్తుంది. ఈ విశ్వాసాన్ని కొనసాగింపు కూడా దేవుని వాక్యాన్ని బట్టే కలుగుతుంది. ఎంతగా దేవుని వాక్యాన్ని భుజిస్తామో, ఎంత అర్థం చేసుకుంటామో, ఎంత దేవుని వాక్యాన్ని సంగ్రహిస్తామో, దాన్ని బట్టి ఆత్మలో మనం బలపరచబడి విశ్వాసమందు వీరులముగా శూరులంగా ఉండే ఆస్కారం ఉంది. తద్వారా మన మీదకి వస్తున్నటువంటి శత్రువుపై మనం యుద్ధమాడేదానికి, విజయశాలుగా ఉండేదానికి అది దోహదపడుతుంది. ఆ తర్వాత మీకు తెలుసు, చరిత్రలో అక్కడ రాయబడినటువంటి మాటలు ఏంటంటే, సాయంకాలం అయ్యేసరికి పాపం వాళ్ళకి ఆకలి విపరీతంగా పెడతా ఉంది. ఇక సాయంకాలం గడువు దాటిపోయింది కదా, ఇక తిందామని చెప్పేసి దోపుడు సొమ్ములో దొరికిన పశువులని అక్కడికక్కడ నరికేసి ఆ రక్తం కూడా పూర్తిగా పోకమనిపోయి జనులు తింటా ఉంటే, మళ్ళీ వచ్చి కంప్లైంట్ చేశారు, బాబు వాళ్ళు రక్తంతో తిని పాపం చేస్తూ ఉన్నారంటే, మళ్ళీ వాళ్ళకి ఆజ్ఞాపించాడు, ఏయ్ అందరు ఇక్కడికి తేవాలా, ఈ బండ మీదనే నరకాలి, ఇక్కడే మీరు తినాలి అని అంటే, పాపం ఇంకా తప్పక వాళ్ళు అక్కడికి తెచ్చుకొని తిన్నారు. దానివల్ల దేవుని శాపం దేవుని ప్రజల మీదకి రావడం ప్రారంభించింది. మళ్ళీ పోయి చీట్లు వేసాడు, అసలు ఎవరు రా ఈ పాపం చేసింది, ఎవరిని బట్టి ఇదంతా నష్టం కలిగిందని చీట్లు వేస్తే, యోనాతాను మీదకి చీటి పడింది. ఏం చేసావు అని అంటే, నాకు తెలియక నేను ఆ తేనె కొంచెం తిన్నాను అని. నువ్వు నిశ్చయంగా మరణానికి పాత్రుడు అని యోనాతాను చంపబోతే జనులు అడ్డుపడ్డారంట, వేరే బాబు నువ్వు రాజు అయితే రాజయ్యావు కానీ ఈ దినం వచ్చింది విజయం నిన్ను బట్టి కాదు, యోనాతాను బట్టి వచ్చింది. అట్లాంటి యోనాతాను చావడానికి వీలు లేదు అని యోనాతానిని వాళ్ళు కాపాడారు, భద్రపరిచారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే విశ్వాసమందు బలహీనమవుతామో అది మనల్ని వేషధారణ జీవితానికి నడిపిస్తుంది, కానీ తీర్మానాలు చేసేదానికి మనల్ని నడిపిస్తుంది. ఇది విశ్వాసంలో బలహీనపడిన పరిస్థితుల్లో జరిగేటువంటి ఫలితాలు. మనకు నష్టం కలిగేసుకుంటాం, ఇతరులను నష్టపరుస్తాము, మనము బడలిక చెందుతాము, ఇతరులు కూడా బడలిక చెందేటట్టుగా చేస్తాము, ఇతరుల జీవితాలకి నష్టాలని తిప్పని తీసుకొస్తాం.
యోనాతాన్ లాగా ఉండాలి. బలమైన విశ్వాసం, గొప్ప సైన్యం మీదకి తను తన ఆయుధాలను మోసేవాడే పోయారు అని అంటే ఏమని చెప్పాలా? ఆ ధైర్యం ఏమని చెప్పాలా? అట్లాంటి విశ్వాసవీరులుగా మనం ఉండాలని అంటే ఆయన మనకు అనుగ్రహించే ఆహారం చేత పోషించబడాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం. పన్నెండు 13వ వచనాలు. చేపలు అంత విస్తారంగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనం చేయడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులు ఎవడనూ ఆయనను అడగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను, అలాగనే చేపలను కూడా పంచిపెట్టెను. ఇప్పుడు 15వ వచనం, అందరికి కలిసి చదువుతాం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని ఆయనతో చెప్పాను. భోజనం చేసిన తర్వాత ఇప్పుడు ప్రభు ప్రశ్న వేస్తున్నాడు, సీమోను కుమారుడు అయిన పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? పేతురు చాలా తెలివైనోడు. జవాబు ఏమని చెప్తున్నాడు చెప్పండి? నేను ప్రేమించుచున్నానన్న సంగతి ప్రభా నీకే తెలుసు కదా, అంటే ప్రేమిస్తున్నానో లేదో అన్న సంగతి కూడా తెలుసు కదా, ఎందుకు పేపర్ అవుట్ చేస్తావయ్యా? నలుగురు ముందు ఎందుకు సిగ్గుపరుస్తావు చెప్పు, నీకు తెలుసు కదా తప్పిపోయానన్న సంగతి, ప్రేమించడం లేదన్న సంగతి. చాలా తెలివిగా మాట్లాడతావు. 3వ వచనం, నేను మరలా చేపలు పట్టబోదును. ఒకప్పుడేమో మీరు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానన్నాడు. సో వాళ్ళు ఓల్డ్ ప్రొఫెషన్ని వదిలిపెట్టి న్యూ ప్రొఫెషన్లోనికి వచ్చారు, మనుషులను పట్టే జాలర్లయ్యారు. 3.5 సంవత్సరాలు వారికి తరబీది ఇచ్చిన తర్వాత ఇవిడు మళ్ళా అంటాడు, నేను మరలా చేపలు పట్టబోదును. బ్యాక్ స్లైడర్, వెనక జారిపోతా ఉన్నాడు. ప్రభు తనకిచ్చిన పిలుపును మర్చిపోయాడు, ప్రభు తనకిచ్చిన ప్రొఫెషన్ని మర్చిపోయాడు, చేపలు పట్టడానికి పోయాడు. కారణం ఏంటి అనంటే భౌతిక అక్కరలు, భౌతిక అవసరతలు ఇవి నెత్తి మీద పడేసరికి తాను తన ప్రొఫెషన్ విషయంలో తను నమ్మకంగా ఉండాల్సినటువంటి వాడు బలహీనపడిపోయినాడు. He was unfaithful toward his profession. ఇదినా ప్రభు మనకు అప్పగించినటువంటి బాధ్యతల విషయాల్లో, పరిచర్యల విషయాల్లో బలహీనపడుతున్నామా? దాని మీద మనకు మనసు ఉందా? ఆ కార్యాలు మనం చేస్తూ ఉన్నామా లేక బలహీనపడుతున్నామా? కారణం ఏంటంటే భౌతికమైన అవసరతలు. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాల పాటు తిరిగిన కాలంలో వాళ్ళకి వాళ్ళ కుటుంబం జ్ఞాపకం రాలేదు, పిల్లల జ్ఞాపకం రాలేదు, భార్యల జ్ఞాపకం రాలేదు. బహుశా వీళ్ళు శుభ్రంగా తిని సద్దిమూట ఇంటికి కట్టుకెళ్ళే వాళ్ళేమో, మిగిలిందంతా వండే పని లేకుండా రోజు తెస్తూ ఉంటే స్పెషల్ తింటూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. మా భార్యల విషయం ఏంటి, మా పిల్లల విషయం ఏంటి, వాళ్ళని ఎవరిని పోషిస్తారు, వాళ్ళు అక్కర్లు ఎవరు తీరుస్తారు? కనుక నేను మరలా చేపలు పట్టబోదును. ఎందుకు ఈ బలహీనత వచ్చింది అనంటే వారికి కడుపు ఖాళీ, భోజనం లేక. అందుకే ప్రభు ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి ఇప్పుడు అంటున్నాడు, సీమోను పేతురు ఇప్పుడు చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎప్పుడైతే మనం ఆయన ఆహారం చేత పోషించబడమో, సరిగా మనం పోషించబడమో, అప్పుడు బ్యాక్ స్లైడ్ అయ్యేటువంటి ఆస్కారం అనేది ఉంది, వెనక జారేటువంటి ఆస్కారం అనేది ఉంది.
ఇహ సంబంధమైనటువంటి అక్కరలు అవసరతలు ప్రభువుకు మనల్ని ప్రభువు మనకు అప్పగించిన బాధ్యతలకు మనం దూరమయ్యేటువంటి ఆస్కారాన్ని కలగజేస్తుంది. కనుక ఇప్పుడు ప్రభు మరలా బలపరుస్తున్నాడు. భోజనం పెట్టి కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళని బలపరిచిన తర్వాత పేతురుకు మరలా బాధ్యత అప్పగిస్తుంది. నా గొర్రెల్ని మేపు, నా గొర్రె పిల్లల్ని మేపు, ఇందుకొరకు కదా నేను నిన్ను పిలిచింది, వెనకెళ్ళిపోతావేంటి, చేపలు పడ్డానికి వెళ్ళిపోతావా, దానికి కాదు కదా నేను నిన్ను పిలిచింది, నా గొర్రెల్ని మేపు, నా గొర్రె పిల్లల్ని మేపు, బాధ్యతను అప్పగించాడు. ఆ తర్వాత మరల పేతురు వెనక్కి తిరిగి చూచినట్టుగా మనం చూడం, తన కాపరత్వాన్ని తాను నిర్వర్తించాడు. ఒక కాపర్ అంటే ఎలా ఉండాలో తను నేర్చుకున్నాడు. అందుకే పేతురుకు రాస్తూ అంటాడు, మీరు మందకు మాదిరిగా ఉండండి అని కాపరులను గుర్చి రాస్తూ, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీకు వాడబారని కిరీటాన్ని ఇస్తాడు. కనుక అది దృష్టిలో పెట్టుకోండి, ఆ ప్రధాన కాపరిత్వం క్రింద ఉండి పనిచేయండి అని పెద్దలైనటువంటి వారిని, దైవ సేవకులైనటువంటి వారిని తను ప్రోత్సహిస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు. దేవుని వాక్య పోషణ చేత పెంచబడకపోతే, దేవుని వాక్యము చేత మనము పోషించబడకపోతే, మన ఎడల దేవుడు కలిగి ఉన్నటువంటి తలంపుల్లో నుండి, ఉద్దేశాల్లో నుండి కూడా వైదొలిగేటువంటి ఆస్కారం ఉంటుంది, బ్యాక్ స్లైడ్ అయిపోయేటువంటి ఆస్కారం. లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పైన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు ఆకాశానికి పరలోకానికి విరోధంగా, నీకు విరోధంగా పాపం చేశానయ్యా, నీ కుమారుడను అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదు అని చెప్తున్నప్పుడు, తండ్రి తాను చేసిన పనుల్లో ఒకటి ఏంటంటే, క్రొవ్విన దూడను వధించండి, క్రొవ్విన దూడను వధించండి. నా కుమారుడు బలహీనపడడానికి కారణం ఏంటంటే, ఏమి లేదు, ఆకలి చేత చచ్చిపోతా ఉన్నాడు. వాడు మరలా రికవర్ అయ్యి వాడు సరైనటువంటి స్థానంలో, ఆ కుమారత్వపు హోదాలో వాడు నిలిచి ఉండాలంటే వాడు నా చేత పోషించబడాల్సిందే. కాబట్టి క్రొవ్విన దూడ వధించండి, మంచి భోజనం పెడదాం వీడికి. నయోమి కుటుంబం కూడా అదే కదా, కరువు కలిగినప్పుడు బెత్లెహేమును విడిచిపెట్టి వెళ్ళిపోయింది, ఆశ్రయమైనటువంటి ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోయింది, మరణం కొని తెచ్చుకుంది. అయితే ఒక దినాన తాను విన్నది, యెహోవా తన ప్రజలకు ఆహారం అనుగ్రహించటకై బెత్లెహేమును దర్శించుచున్నాడని వినిందంట. మన దేవుడు దర్శించే దేవుడు, దేనికి, ఆహారం ఇవ్వడానికి, మనల్ని పోషించడానికి దర్శించేటువంటి దేవుడు. ఆ మాట విన్నప్పుడు మరలా తిరిగి వచ్చింది, తన జీవితం రెస్టోర్ చేసుకోగలిగింది, తన సంతతి కూడా రెస్టోర్ కాగలిగింది. దేవుని యొక్క ఉద్దేశాల నుంచి వైదొలిగిపోకూడదు మనం, ఆయన మనకిచ్చిన ప్రొఫెషన్ నుంచి మనం తప్పిపోకూడదు. మన ఆకలే అవసరతలు తీర్చబడని స్థితి, అసంతృప్తితో కూడిన జీవితం దేవుని యొక్క ఉద్దేశాల నుంచి వైదొలిగేటట్టుగా మనల్ని చేస్తుంది. ఆయన చేత పోషించబడదాం, ఆయన వాక్యం చేత పోషించబడదాం. తద్వారా నేను నీకు, దాని ద్వారా కలిగే బలం మరలా నువ్వు పుంజుకోవడానికి, ప్రభుని సేవించేదానికి దోహదపడేటట్టుగా చేస్తుంది. కనుక ఆ భోజన బలము చేత, కనుక ఎట్టి పరిస్థితుల్లో వాక్యానికి దూరం కావద్దు, ఆయన బోధకు దూరం కావద్దు, ఆత్మీయమైనటువంటి పోషణకు దూరం కావద్దు. నీ యాత్రలో నిన్ను నిలబెట్టేది అదే, నీకు జీవాన్ని ప్రసాదించేది అదే, నీ కృంగుదల్లో మరలా నిన్ను రేపగలిగింది అదే. అన్ని పరిస్థితుల్లో నీకు దోహదపడగలిగింది అదే, నీ అవిశ్వాసాన్ని బాగు చేయగలిగింది అదే. దేవుని ఉద్దేశాల్లో నువ్వు నిలిచి ఉండడానికి, స్థిరంగా నిలిచి ఉండడానికి దోహదపడేది అదే. గాలి తుఫానులు నీ జీవితం మీద ఎదురయ్యాయి, నిరీక్షణ ఆధారం లేని పరిస్థితుల్లో కూడా నీలో మరలా నిరీక్షణ పుట్టించగలిగింది
దేవుని వాక్యమే. కనుక దాన్ని ఆశ్రయిద్దాం, ఆస్వాదిద్దాం, అన్వయించుకుందాం, మేలు పొందాం. ప్రార్థన చేసుకుందాం.